జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అద్దం ఏ దిక్కును పెట్టాలి, టీవీ ఏ దిక్కును పెట్టాలమ్మా అనేసి చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అయితే మీకు నేను ఒకసారి చెప్పాను ఏంటి అంటేనమ్మా, చాలామంది అంటే కొన్ని కొన్ని రకాల వీడియోస్ చేస్తున్నారు, నేను వాళ్ళ గురించి నేనేం అనట్లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే అద్దం అనేది ఏ పక్కకు పెట్టాలి అన్న దాంట్లో కూడా భగవంతుడు కొన్ని కొన్ని నియమాలు పెట్టారు. ఉత్తర దిక్కులో మనం గనక అద్దం పెట్టుకున్నట్టయితే సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తుంది అని అంటారు. ఇది మీరందరూ చెయ్యండి, ఓకే, అంటే ఉత్తర దిక్కులో ఒకటి పెట్టుకోండి. తర్వాత ఇంటి సింహద్వారం, ఎవరికైతే సింహద్వారం ఉందో ఆ సింహద్వారంలోంచి మనిషి లోనికి వచ్చేటప్పుడు అద్దం కనిపించేటట్టుగా, అంటే ఆ లోనికి వచ్చే వ్యక్తి ఫోటో అనేది అతను కనిపించేటట్టుగా అద్దం పెట్టుకోండి. అంటే తూర్పు దిక్కు నుంచి లోనికి వస్తున్నారనుకోండి, పడమటి దిక్కులో పెట్టుకోండి. దక్షిణం నుంచి వస్తున్నారనుకోండి, ఉత్తరం దిక్కులో పెట్టుకోండి. ఇలా గనక పెట్టుకున్నట్టయితే ఎందుకు ఇలా పెట్టుకోవాలి అంటే, ఏ మనిషి అయినా సరే మన ఇంట్లోకి వచ్చేటప్పుడు అతను మన ఇంట్లో ఉన్న పరిసరాలను గనక పరిశీలించినట్టయితే కంటి చూపుతోటి అతనిలో ఉన్న నెగటివ్ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుందంట. ఆ ప్రవేశించగానే ఆటోమేటిక్గా నెగటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుందంట. ఆ వచ్చినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత, ఆహా వీళ్ళు ఇల్లు ఎంత బాగుంది, ఆహా ఎంత ఇదిగా ఉన్నారు, వీళ్ళు పచ్చగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని అనుకుంటాం. వల్ల అతనిలో ఉన్న చెడు శక్తి అనేది మన ఇంట్లోకి వచ్చి ఇంకా అక్కడ నుంచి మనకి చాలా రకాల కష్టాలు రావడం, ఇవన్నీ మన అందరికీ తెలుసున్నవే, చాలామంది అనుభవంలో ఉన్నవే ఇవన్నీ. ఎప్పుడైతే ఆ వ్యక్తి కీనీడ ఆ వ్యక్తి ఫోటో అతనికి అద్దంలో అతని ప్రతిబింబాన్ని అతనికి చూసుకున్నాడు అని అంటే, అతనిలోంచి వచ్చే చెడు శక్తి ఏదైతే ఉందో అతనికే తగులుతుంది. అంటే ఇప్పుడు సపోజు నేను మీ ఇంట్లోకి వస్తే అబ్బో వీళ్ళు ఎంత బాగున్నారు, ఏంటి ఆహా ఇది అని అనుకున్నాను అనుకోండి, అది నా మీదే పడుతుంది కాబట్టి అప్పుడు నాకే తగులుతుంది. అలా గనక పెట్టుకున్నట్టయితే, అంటే ఎలా పెట్టుకోవాలంటే మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా అద్దం పెట్టుకోండి. ఇలా గనక అద్దం పెట్టుకున్నట్టయితే మీ ఇంటికి చాలా చాలా మంచిది. అలాగే ఉత్తర దిక్కుకు వచ్చేటప్పటికి కూడా ఒక అద్దం పెట్టుకుంటాం అనేది మంచిది, అది కూడా మీరు చేయండి. సరే, ఇంకొకటి ఏంటంటే టీవీని ఎటు పక్కన పెట్టుకోవాలి. చాలామంది అంటే ఒక రకంగా చెప్పాలంటే వాస్తురీత్యా వాళ్ళు చేసేది కరెక్టో లేదంటే అది వాస్తురీత్యా తప్పు అని వాళ్ళకి తెలియక చేస్తున్నారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర అంటే దక్షిణం గోడ వైపు పనమట గోడ వైపు టీవీ అనేది స్టాండ్ అనేది బిగించకూడదు. ఎప్పుడైనా సరే తూర్పు గోడకి అలాగే ఉత్తర గోడకి పెట్టుకున్నట్టయితే మనం ఎటు చూస్తుంటాము, ఇప్పుడు తూర్పు గోడకు ఉందనుకోండి, మనం ఈపి వచ్చేటప్పటికి పనమట పక్కన ఉంటుంది, మనము తూర్పుకి చూసుకుంటూ కూర్చుంటాం. కూర్చుంటాం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంటుంది. అలాగే దక్షిణం పక్కన కూర్చున్నాం అనుకోండి, మన వీపు దక్షిణం వైపు ఉంటుంది, మన ముఖం ఏమో ఉత్తరానికి ఉంటుంది. ఇలాగ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా నెగటివ్ ఫోర్స్ అనేది ఆపోజిట్ కింద వెళ్ళిపోయి మనకి పాజిటివ్ ఎనర్జీ రావడం అనేది ఉంటుంది. అప్పుడు మనం ప్రశాంతంగా టీవీ చూసినా, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నా, ప్రశాంతంగా ఏ రకంగానైనా సరే చక్కగా ఉండటం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి, కుర్చీలు ఉంటాయి. ఇప్పుడు చూడండి కుర్చీలు కుషన్స్ అసలు చాలా బరువు బరువుగా వేసేసుకుంటున్నారు. పోన్లేండి, వాళ్ళ ఇష్టం ప్రకారం, వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకున్న ఆర్థిక స్థితిని బట్టి భారీగా వేసుకుంటున్నారు. అదే తూర్పు గోడకు వేశారనుకోండి, ఈ లాజిక్ ఆలోచించండి, తూర్పు గోడకు వేశారనుకోండి బరువు అంతా అటు పక్కకి వెళ్ళిపోద్ది, అదే ఉత్తరం పక్కకి వేసినా బరువు అంతా అటు పక్కకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ ఇంటి యజమాని చాలా రకాల కష్టాల్లోకి వెళ్ళిపోతాడు. అంటే అతని బరువు, ఈ బరువు అంతా అతని గుండెల మీద ఉన్నట్టుండి తనకు వ్యాపారం సరిగ్గా సాక, లేదంటే ఎంత పెట్టుబడి పెట్టినా డబ్బులు రాక అప్పుల్లోకి వెళ్ళిపోయి ఇలాగ ఉండగా దిగిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు గోడకే కానీ ఉత్తరం గోడకి కానీ మీరు టీవీని పెట్టుకున్నట్టయితే ఆ ఇంట్లో ప్రశాంతమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి అలాగే ఇంటి సింహద్వారానికి ఎదురుగా అద్దం పెట్టుకోండి, తూర్పు వైపు అదేంటి టీవీని కనుక పెట్టుకున్నట్టయితే మీ ఇల్లు ఎప్పటికీ కళకళలాడుతూ లక్ష్మీప్రదంగా ఉండటం అనేది ఉంటుంది. జయ శ్రీమన్.